1.11 హేతువాదం నియతివాదం. హేతువాదం విశ్వాన్ని నియమబద్ధమైనదిగా గుర్తిస్తుంది. దాన్నే మనం ఇంగ్లీష్లో లా గవర్న్డ్ నేచర్ అంటాం. విశ్వంలోని ప్రతి సంఘటన కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాల ప్రకారమే జరుగుతుంది. ఆ నియమాలను మనం గ్రహించి అర్థం చేసుకోగలుగుతున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను అంచనా వేయగలుగుతున్నాము. విశ్వం నియమబద్ధం కాకపోతే అది ఎవ్వరికీ అర్థం కాకుండా పోతుంది. అది నియమబద్ధమైనందువల్లనే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. గ్రహ నక్షత్రాది గోళాల గమనమంతా నియమబద్ధమైనందువల్లనే అవి ఎప్పుడు ఎక్కడ ఉండేది ముందుగానే లెక్కించి చెప్పగలుగుతున్నాము. దీన్నే నేతివాదం అంటాము. ఇంగ్లీష్లో డిటర్మినిజం అంటారు. విశ్వం పదార్థ నిర్మితమని, పదార్థం అనేక మూలకణాల సమ్మిళితమని మనకు తెలుసు. వివిధ నిష్పత్తుల్లో ఆయా మూలకణాల సంయోగ వియోగాల వల్లనే మనకు చరాచర జగత్తులోని వస్తు ప్రపంచమంతా దర్శనమిస్తున్నది. ఖగోళంలోని గ్రహ నక్షత్రాది వస్తువుల స్థానాలను, చలన వేగాలను లెక్కించడం ద్వారా అవి ఏ సమయానికి ఎక్కడ ఉంటాయో నిర్ధారించగలుగుతున్నాడు మానవుడు. సూర్యకుటుంబంలోని భూమ్యాది గ్రహాలు నిర్ణీత కక్ష్యలలో నిర్ణీత వేగాలతో ప్రయాణం చేస్తున్నందువల్లనే వాటి వేగాలను, స్థానాలను తెలుసుకోగలుగుతున్నాడు. భూమి సుమారు గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుందని, అదేవిధంగా గంటకు సుమారు 110,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుడు చుట్టూ తిరుగుతుందని తెలుసుకోగలిగాడు. ఈ విధంగా భూమి మీద ఉన్నటువంటి అనేక వస్తు సముదాయాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి నియమాలను, ఖగోళ వస్తు సముదాయంలోని నియమాలను పరిశీలించడం ద్వారా వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆర్జించుకోగలిగాడు. నేడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం 100లాది శాఖలుగా విస్తరించి అభివృద్ధి చెందింది. ఇదంతా భౌతిక ప్రపంచంలోని నియమాలను గ్రహించి అర్థం చేసుకోవడం వల్లనే సాధ్యమైంది. అనునిత్యం ప్రపంచవ్యాప్తంగా 1,000,000 శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమించి పరిశోధిస్తున్నది ఈ విశ్వ నియమాలనే. ఆయా రంగాలలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు నూతన నియమాలను తెలుసుకోవడం ద్వారా నూతన సత్యాలను ఆవిష్కరిస్తున్నారు. వారు జరుపుతున్న సత్యాన్వేషణ అంతం లేనిది. ఆ విధంగా మానవుడు ఈనాటి వరకు ఆర్జించిన జ్ఞానము చాలా స్వల్పమే. ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉన్నది. విశ్వంలో భాగమైన మానవుడు విశ్వాన్ని మొత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం అసాధ్యమవుతుంది. అందువల్ల మానవుడి జ్ఞానము ఎల్లప్పుడూ సాపేక్షమే. అదేవిధంగా సత్యం కూడా సాపేక్షమవుతుంది. స్థూలంగా నియతివాద స్వరూపం ఇదే. ఈ విధంగా పదార్థ నియమాలను గ్రహించడం ద్వారా ఆర్జించిన జ్ఞానం ఆధారంగా నిర్జీవ జగత్తులో కొన్ని సంఘటనలను ముందే ఊహించినంత మాత్రాన ఆ సంఘటనలన్నీ అదే విధంగా జరిగి తీరాలని ముందే నిర్ణయింపబడినట్లు కాదు. ఏది ముందే నిర్ణయింపబడి ఉండదు. అలా నిర్ణయింపబడి ఉంటుందనే వాదాన్ని ప్రారంధవాదం అంటారు. కానీ నేతివాదం ప్రారంధవాదం కాదు. జీవ జగత్తులో సంకల్ప వివేకాలు పనిచేస్తున్నందున భవిష్యత్తు గురించి ముందే ఇలా జరిగి తీరుతుందని చెప్పడానికి అవకాశమే ఉండదు. నియతివాదం యాదృచ్ఛికతను మినహాయించదు. ప్రతి కార్యం జరగడానికి కారణం తప్పక ఉంటుంది. అయితే 2 కార్యాలు లేదా సంఘటనలు ఏకకాలంలో జరగడానికి ప్రత్యేకించి కారణం ఉండదు. దాన్నే యాదృచ్ఛికత లేదా కాకతాళీయత అంటాం. ఉదాహరణకు కాలి బాటను నడిచే బాటసారి తాటి చెట్టు కింద నుండి ప్రయాణిస్తున్నప్పుడు చెట్టుకున్న తాటికాయ అతని తలపై పడటం కాకతాళీయం అవుతుంది. అతడు ఆ దారిన నడవటానికి కారణముంది, తాటికాయ చెట్టు నుండి పడటానికి కారణముంది. కానీ ఆ 2 సంఘటనలు ఏకకాలంలో జరగటానికి మాత్రం కారణం లేదు. అందుకే దాన్ని యాదృచ్ఛిక సంఘటన అంటాం. ఈ నియతివాదాన్ని, యాదృచ్ఛికతను,
సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే మన వాళ్ళు కర్మవాదాన్ని ప్రారంధవాదాన్ని ఆశ్రయిస్తుంటారు.